Hello friends, welcome to our channel. This is the video chesi daily laundry routine. Actually, I have a cloth in washing machine. I have a arrange cloth in washing machine. I have a color shade. Different cloths in the arrange washing machine వచ్చేసి మాది IFB brand అన్నమాట ఇది 8 years back తీసుకున్నాము ఇది front load అన్నమాట మనకి top load తో కంపేర్ చేస్తే front load better అండి washing machine ఎప్పుడైనా సరే ఎందుకంటే top load అనుకోండి జెంట్ షర్ట్స్ కాని ఏదైనా కాలర్ ఉన్నవి లోపల మురికి అనేది పోదన్నమాట కాలర్ సెపరేట్ గా మళ్ళీ బ్రష్ చేయాల్సి వస్తుంది అదే front load అనుకోండి అసలు ఏం పని ఉండదు మనకి అంత కంప్లీట్ క్లీన్ అయిపోతాయన్నమాట క్లాత్స్ So, I observe that the top load is much in the mind. So, I have a friend load. I have a mother who is a friend load. I have a room in the laundry room. Actually, it is a bathroom. Common bathroom. But, if you use it, you can complete the laundry room. And then, I have a daily use of cloths. I have a room in the room. And then, I have a room in the cloths. అనుకోండి మనకు బాగా అనిపిది కదా అందుకని చెప్పేసి ఈ రూమ్ ఒకటి అలా పెట్టుకున్నాము ఎందుకంటే 3 బాత్రూమ్స్ ఉన్నాయి యూస్ చేయట్లేదు అందుకని ఈ బాత్రూమ్ లో అరేంజ్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి యూటిలిటీ ఏరియాలో ఉండేది వాషింగ్ మెషిన్ వచ్చేసి ఇప్పుడు డిష్ వాషర్ కొన్నాం కదా యూటిలిటీ ఏరియాలో డిష్ వాషర్ పెట్టాం కాబట్టి వాషింగ్ మెషిన్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము సో నేను డైలీ యూజ్ చేసిన క్లాత్స్ నింత ఒక టబ్ లో వేసేస్తాము ఆ టబ్ కూడా మీకు చూపిస్తాను తరువాత బాబు ఏంటంటే యూనిఫామ్ వచ్చేసి వైట్ యూనిఫామ్ అన్నమాట స్కూల్ ది వైట్ వేవన్ ఇంటో క్లాత్స్ ఉన్నాయి అనుకోండి అవి డైలీ యూస్ చేసిన క్లాత్స్ మట్టుకు మిక్స్ చేయమన్నమాట సెపరేట్ గా ఇలా పెట్టేస్తాము ఇవన్నీ వైట్ క్లాత్స్ ఇవి వీక్లీ వన్స్ ఒకసారి నేను వాష్ చేస్తాను అంటే వీకెండ్స్ అన్నమాట తరువాత బెడ్ షీట్స్ కాని టవల్స్ కాని ఉన్నాయి అనుకోండి అవి కూడా అంతే వీక్లీ వన్స్ అన్నమాట అవి కూడా సెపరేట్ గా పెట్టేస్తాను ఈ క్లాత్స్ మిక్స్ చేయకుండా ఎందుకంటే టవల్స్ కూడా మనం డైలీ బాత్ తర్వాత వెట్ గా ఉంటాయి కదా తడిగా ఉంటాయి కదా కొద్దిగా మనం బాల్కనీస్ లో ఎక్కడైనా ఆరబెట్టేసి తర్వాత వచ్చేసి లాండ్రీ రూమ్ లో పెడితే బెటర్ లేదు అంటే అది వెట్ ఉంది అనుకోండి కొంచెం ఫంగస్ ఫామ్ అవుతుంది తర్వాత మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది సో డ్రై చేసిన తర్వాత క్లాత్స్ ఏమైనా వెట్ ఉన్నాయి మట్టుకు లాండ్రీ రూమ్ లో పెట్టకూడదు ఎందుకంటే క్లోజ్డ్ రూమ్ కదా అందుకని చెప్పేసి తర్వాత స్మాల్ కిడ్స్ ఉన్నారనుకోండి వాళ్ళవి సెపరేట్ గా వాష్ చేస్తే బెటర్ మన క్లాత్స్ మిక్స్ చేయకుండా వాళ్ళ డిటర్జెంట్స్ కూడా సెపరేట్ ఉంటాయి అవి యూజ్ చేస్తే బెటర్ అన్నమాట వచ్చేసి ఇది ఫ్రంట్ లోడ్ కదా సో IFB వాళ్ళదే లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేస్తాం అన్నమాట ఇది ఇది ఎవ్రీ వాష్ కి వన్ వాష్ టు వన్ క్యాప్ యూజ్ చేస్తే సరిపోతుంది మనం కంపేర్ చేస్తే సర్ఫ్ కంటే లిక్విడ్ డిటర్జెంట్ బెటర్ అన్నమాట సో మనం IFB వాళ్ళకి మేము కాల్ చేస్తాం లిక్విడ్ అయిపోతేనే వాళ్ళు తెచ్చిస్తారు ఈవెన్ దీనికి మేము కంఫర్ట్ యూజ్ చేయాలని అడిగాము సెపరేట్ గా అవసరం లేదు అంటే డిఫాల్ట్ గా దీంట్లో లిక్విడే సరిపోతుంది కంఫర్ట్ అవసరం లేదు సెపరేట్ గా అని చెప్పారన్నమాట నేను క్లాత్స్ ని ఏంటంటే డైలీ కానీ ఆల్టర్నేటివ్ డే కానీ వాషింగ్ మెషిన్ లో వేస్తాను అంటే డైలీ యూజ్ చేసిన క్లాత్స్ ని బట్ 3 డేస్ నుంచి వేయలేదండి కొంచెం వీక్ గా ఉన్నాను అందుకే మీకు వీడియో కూడా నేను పెట్టలేదు సో మనకి డోర్ ఇలా ఉంటుంది కదా ఇలా లాక్ వచ్చేస్తుంది ఓపెన్ అవుతుంది తర్వాత నేను చెప్పాను కదా ఇలా దీంట్లో డైలీ యూజ్ చేసిన క్లాత్స్ ని దీంట్లో పెట్టేస్తామని ఒక టబ్ లాగా టబ్ ఎప్పుడు మనకి ఇలా ఓపెన్ లా ఉండాలి ఇవన్నీ హోల్స్ లాగా ఎందుకంటే కొద్దిగా వెట్టుంది అనుకోండి అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనం క్లాత్స్ పెట్టే టబ్ ఇలా హోల్స్ ఉండాలి సో 6 కేజెస్ కదా మనం చూసి ఈ టబ్ లో వేయాలి క్లోజ్ ఉన్నది ఇలా లాగుతూ వచ్చేస్తుంది అన్నమాట తర్వాత ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవడానికి సర్ఫ్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఇది 1 క్యాప్ వేస్తే సరిపోతుంది సో నాకు తెలుసు అందాజుగా వేసేస్తాను తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనం కంఫర్ట్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు ఈవెన్ స్టార్చ్ యూజ్ చేస్తాం కదా బట్టలకి అది సెకండ్ వన్ అన్నమాట థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే బాగా మురికి ఉన్నాయి మళ్ళీ సెకండ్ వాష్ కూడా చేయాలి అన్నప్పుడు ఈ డిటర్జెంట్ ని ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు చూడండి బయట స్విచ్ ఆన్ చేసేసి ఈజీ అంటే కోల్డ్ ఈజీ కేర్ పెడితే మనకు 1 hour 10 minutes లో క్లీన్ అవుతాయి ఎప్పుడైనా నార్మల్ గా క్లాత్స్ అంత డర్టీగా లేవు తొందరగా మనం వాష్ చేయాలి అన్నప్పుడు
క్యూక్ పెడితే సరిపోతుంది. ఊళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఊళ్ళు అయింది కదా, అది డెలికేట్స్ అంటే చాలా డెలికేట్గా ఉన్నాయి అని అంటే ఇది నేనైతే ఈజీ కేర్లో పెట్టేసి యూటిలిటీ ఏరియాలో ఆరేస్తానమాట, బట్టల్ని డ్రై చేస్తాను. సో ఇప్పుడు మనకు 1 hour 10 minutes కదా స్టార్ట్ అని వాష్ అవుతాయి. క్లాత్స్ డ్రై అవ్వడానికి మేము ఇలా స్టీల్ రాడ్స్ పెట్టించాము. ఇవి పనికి పైకి అంటే ఆరేసేటప్పుడు కింది కనుక్కొని తర్వాత పైకి పెట్టేయచ్చు అన్నమాట. సో మరీ ఎండలో ఎక్కువసేపు ఆరేసినా క్లాత్స్ మనకి షేడ్ అయిపోతాయి కదా. ఇది యూటిలిటీ ఏరియా కదా, మరీ అంత ఎండ రాదు, బాగా డ్రై అవుతాయి క్లాత్స్. ఇలా ఉంటుంది కదా డోరు, ఈ క్లాత్ తీసిన వెంటనే అండి ఇది క్లోజ్ చేయకూడదు అసలు, ఎందుకంటే ఇది వెట్గా ఉంటుంది కాబట్టి మనకి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ బెల్ట్ ఉంటుంది మనకి, ఇది ఈ బెల్ట్ని వన్స్ ఇన్ ఏ వీక్ ఒక వారానికి ఒకసారి అట్లా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇది అంతా ఫంగస్లా ఉంది, మెల్లగా క్లీన్ చేయాలి. బెల్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే బెల్ట్ నీట్గా ఉంటుంది, ఇది ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మా వాషింగ్ మిషన్ వచ్చేసి 8 years బ్యాక్ది కదా, సో బెల్ట్ లైట్గా ఆల్రెడీ కొంచెం కలర్ షేడ్ అయింది. ఇంకోటి సర్వీసింగ్ వాళ్ళు మనకి 5 years ఇది వ్యారంటీ ఉంటుంది, 5 years లో మనకి ఇయర్లీ 1 or 2 times వచ్చి మనకి సర్వీస్ చేసి వెళ్తారు. ఇప్పుడు మాది 8 years అయింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫ్రీ సర్వీసింగ్. సో మేమేం చేస్తామంటే మళ్ళీ ఇయర్లీ 4000 పే చేస్తున్నాము, ఇన్ కేస్ ఏదన్నా ఇంటర్నల్గా డ్యామేజ్ అయినా ఏదన్నా ఇంటర్నల్గా ఏదన్నా పాడైనా అది ఫ్రీగా వేస్తారనమాట పార్ట్స్. ఇది డోర్ కూడా మనము ఇవి పెట్టుకో ఉన్నది కానీ ఈ మధ్యది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అలా. వాషింగ్ మిషన్ని ఎప్పుడైనా సరే బయట పెట్టినప్పుడు కొంచెం ఎండ వచ్చింది అనుకోండి కవర్, వాషింగ్ మిషన్ కవర్ కొనుక్కుంటే బెటరు. ఇప్పుడు బయట ఉన్నప్పుడు అయితే వాషింగ్ మిషన్ కవర్ వేసాము, ఇప్పుడు ఇంట్లో లోపల కాబట్టి కవర్ తీసేసామన్నమాట. ఎందుకంటే ఈ మెటీరియల్ పాడవకుండా ఉంటుంది, వాషింగ్ మిషన్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. 600 అలా పడుతుంది వాషింగ్ మిషన్ కవర్ అనమాట. తర్వాత వచ్చేసి మేము స్టాండ్ కూడా పెట్టాము, స్టాండ్ పైన వాషింగ్ మిషన్ పెట్టాము. ఎప్పుడైనా డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ స్టాండ్ ఉంటే బెటరు, ఎందుకంటే మనకి ఫ్లోర్ క్లీనింగ్ అప్పుడు వాటర్ అదంతా వల్ల ఇది రస్ట్ పట్టుకుండా ఉంటుంది, తర్వాత ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది. స్టాండ్ వచ్చేసి మనకి 1400-1500 అలా ఉంటుంది అనమాట. ఈ డోర్ని ఇలా క్లీన్ చేసుకొని ఇది డ్రై అయిపోయాక క్లోజ్ చేయాలి. తీ పెట్టేసి ఇక్కడ లాగా, సో ఇలా ఏదన్నా కీతో కానీ కట్ ఇలా తీయాలి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి వాటర్ కానీ ఏదన్నా ఉంటే మనకు ఇలా లీక్ వాటర్ అంతా పోతాయి అన్నమాట, డర్ట్ ఏదన్నా ఉన్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా బటన్స్ కానీ హుక్స్ ఏదైనా కాయిన్స్ ఉంటే ఇక్కడ వచ్చి ఉంటాయి, అవి తీసేసి ఇది కొద్దిగా క్లీన్ చేసే క్లాత్తో వన్స్ ఇన్ ఏ మంత్ 2 months ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, ఒకసారి క్లాత్ పెట్టేసి క్లీన్ చేయాలి. వన్స్ ఇన్ ఏ మంత్ 2 months ఒకసారి ఇది క్లీన్ చేసుకుంటే బెటర్ స్ట్రైట్గా. మనం ఇక్కడ సర్ఫేస్ ట్రే ఉంటుంది కదా, ఎప్పుడన్నా 2 months ఒకసారి అలా ఇది కూడా క్లీన్ చేస్తే బెటర్. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే బటన్ లా ఉంటుంది, సో రిమూవ్ అవుతుంది. ఇది ప్రెస్ చేయాలి చేస్తుంది అనమాట. దీన్ని బయట తీసుకెళ్ళి మనం క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా వెట్గా ఉంటుంది, డర్టీగా ఉంటుంది ఈ హోల్ అంతా, ఇది కూడా క్లాత్తో బాగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత క్లీన్ చేశాక ఇక్కడ మళ్ళీ జస్ట్ చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, ఇలా పెట్టేసేయాలి. ఇయర్లీ 3 times ఇది వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్, ఎంటీ డ్రమ్ క్లీనింగ్ కూడా చేసుకుంటే బెటర్ అనమాట. అది IFB వాళ్ళ దగ్గర డిటర్జెంట్ పౌడర్ దొరుకుతుంది, ఆ ప్యాకెట్స్ కొనేసి మనం ఓపెన్ చేసి దీంట్లో డిటర్జెంట్ వేసేసి క్లోజ్ చేసి నార్మల్గా వాష్ చేసేది ఆప్షన్ సెలెక్ట్ చేసామనుకోండి 1 hour అలా, సో డ్రమ్ క్లీన్ అయిపోతుంది. మనం ఇయర్లీ 3 times చేసుకుంటే సరిపోతుంది. నేను ఒకసారి చూపిద్దాం అంటే ప్యాకెట్స్ నా దగ్గర కంప్లీట్ అయిపోయాయి లేవు. సో ఈ విధంగా నేను క్లాత్స్ కానీ క్లీనింగ్ కానీ ఈ విధంగా చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.